ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోందని చెప్పాలి. ఇక మన దేశంలో ఈ వైరస్ బారిన పడ్డ రోగులైతే రోజు రోజుకు పెరిగిపోతున్నారని చెప్పాలి. ఇప్పటికే 5 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై విరుచుకుపడుతోంది ఈ మహమ్మారి. అయితే నిరుపేదలైన చాలామంది ఈ వైరస్ బారిన పడి టెస్టులు చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రిలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే దీనిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో బసవతారకం ఆసుపత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయంటూ విశ్రాంత ఉద్యోగి అయిన ఓఎం దెబేరా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ కూడా జరిపింది. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందన్న పిటిషనర్ కోర్టుకు తెలపడం జరిగింది. కానీ అపోలో బసవతారకం ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆ పిటిషనర్ వాదించడం జరిగింది. ఈ క్రమంలో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హంగా మారింది. ఈ మేరకు హైకోర్టు లైసెన్సులు రద్దు చేసి సరిపోదని భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో బసవతారకం ఆసుపత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇక అపోలో ఆసుపత్రి ఉపాసన కుటుంబానికి చెందినది కాగా బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ మాత్రం నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి చెందింది. ఆయనే ఈ హాస్పిటల్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరి హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్కు నందమూరి బాలకృష్ణ ఉపాసనలు ఏం చేస్తారో అని ఇప్పుడు అందరూ చర్చనీయాంశంగా చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీలో.